ఒక్కటే సూటిగా అడుగుతున్న ప్రశ్న మీకు, చంద్రబాబు నాయుడిని ఒక దేవుడిగా భావించి పైడిపాలెం ప్రాజెక్ట్ దగ్గర అతనికి సాష్టాంగ నమస్కారాలు చేశారు, మీరు పాదాభివందనం చేశారు, అలాంటి మీరు ఈ రోజు టీడీపీని ఎందుకు వీడాల్సి వచ్చింది? చంద్రబాబు నాయుడు గారితో నాకు అనుబంధం దాదాపు 26 సంవత్సరాల నుంచి. మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారిని చూసేటటువంటి రోజునే ఆయనంటే అభిమానం పెంచుకోవడము, ఆయనతోనే నా యొక్క రాజకీయాన్ని అంతా కూడా మొదలుపెట్టాను నేను. ఐఎమ్ నాట్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఎన్టీఆర్, నేను చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రోడక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారితోనే నేను రాజకీయాల ప్రయాణం మొదలుపెట్టా. యాక్టివ్గా ఏ లీడర్ అయినా చూస్తారంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచే చూస్తే ఆయన్నే మొట్టమొదట నన్ను ప్రోత్సహించింది. 26 ఏండ్ల ఆయనతో ప్రయాణం చేసిన తర్వాత ఓర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం రకరకాల ఫేసెస్ చూసుకుంటూ వచ్చిన 2014 నుంచి 2019లో ఆయనకు నాకు అంతకుముందు ఉన్నటువంటి రిలేషన్షిప్, ఆ తర్వాత ఆ రిలేషన్షిప్ చాలా మారుతూ వచ్చింది. దానికి కారణం ఏదో నాకు తెలియదు, బట్ ఒక స్పష్టమైనటువంటి మార్పు, ఆయన నాతో వ్యవహరించేటువంటి తీరులో చాలా స్పష్టమైనటువంటి మార్పు కనిపించింది. ఒకటి నాకు అర్థమైంది ఏంటంటే, అతను నన్ను నమ్మడం లేదు. నమ్మనప్పుడు నేను చేసేది మామూలు రాజకీయమో లేకుంటే కూర్చొని ఏదో పార్ట్ టైం జాబ్ కాదు, నేను పోరాటం చేసేది గడిచిన 30 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ప్రధానంగా ఎవరైతే ప్రతిడుతున్నారో వాళ్ళకు ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నా. అటువంటి సీరియస్ పొలిటీషియన్గా అటువంటి పరిస్థితుల్లో ఆయనకున్నటువంటి, ఆయన మనసులో నాకున్నటువంటి స్థానానికి ఆయన చూపించినటువంటి దానికి ఇంకా చేయడం సబబు కాదు అనేటువంటి ఉద్దేశంతోనే నేను పార్టీకి రాజీనామా చేయడం కానీ ఆ తర్వాత స్తబ్దుగా ఉండేదాన్ని కానీ నిర్ణయం చేసుకున్నాను. ఓకే, ఒకటి చెప్పారు మీరు, నమ్మే పరిస్థితి లేదు, నాకు నమ్మకం తగ్గిపోతూ వస్తుంది అని మీరు అన్నారు. దానికి ముందే నేను ప్రోడక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఐఎమ్ నాట్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ఎన్టీఆర్, అండ్ ప్రోడక్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని మీరు అన్నారు. ఓకే, బాగుంది. మీరు ఆయన చూసి రాజకీయాల్లోకి వచ్చారు, ఆయన ప్రోత్సాహంతోనే సతీష్ రెడ్డి ఎదిగారు. అలాంటప్పుడు మీరు ఎందుకు ఆయన నమ్మలేకుండా పోవాల్సి వచ్చింది? అలాంటి పరిస్థితులు ఏమి ఎదురయ్యాయి మీకు? అసలు నేను నమ్మలేకపోవడం కాదు, మొట్టమొదటి ఆయన నన్ను నమ్మడంలా. ఓకే, ఆయన మిమ్మల్ని తయారు చేసింది, ఆయన తయారు చేసిన ఆయనే మిమ్మల్ని ఎందుకు నమ్మలేకపోయారు? ఒక ప్రోడక్ట్ను తయారు చేస్తే ఆ ప్రోడక్ట్ తయారు చేసిన వ్యక్తికి దాని మీద నమ్మకం ఉంటుంది, ఇది నేను చేసిన ప్రోడక్టు, ఇది బాగా మార్కెట్లోకి బాగుపోతుంది, ఇది బాగుంటుంది, ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఆ ప్రోడక్ట్ని తయారు చేస్తాడు వాడు. కానీ అలా మిమ్మల్ని తయారు చేసిన, మీ మిమ్మల్ని తయారు చేసిన ఆయన, ఆయన మిమ్మల్ని నమ్మకపోవడానికి కారణం ఏంటి? మీ వ్యవహార శైలి ఏమైనా మార్పు కనిపించిందా? 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ చైర్మన్గా నాకు అవకాశం వచ్చింది. డిప్యూటీ చైర్మన్ అంటే ఒక క్యాబినెట్ స్టేటస్, బాగా అగ్రెసివ్గా పాలిటిక్స్ చేద్దామని చెప్పేసి పాలిటిక్స్ చేసుకొని మంచి ఊపులో ఉండేటప్పుడు బహుశా మా పార్టీలోనే కొంతమందికి నచ్చినట్లేదు. ఓకే, నేను రాజకీయంగా ఎదుగుతే వాళ్ళకి ఏ రకంగా ఇబ్బందిగా ఉంటుందో అనేటువంటి ఉద్దేశంతోనో ఏ కారణం చేతనో వాళ్ళ ప్రామినెన్స్ పెంచుకోవడానికి కొన్ని మనస్పర్తలు, కొన్ని నా మీద అబాండలు మోపినట్టు నాకు అర్థమవుతా ఉంది. నాకు స్పష్టంగా పలానటువంటి వ్యక్తి చెప్పినాడని కానీ పలానటువంటి వాళ్ళు చేసినారు కానీ నేను అనుకోవడం లేదు, కానీ తప్పకుండా దాని వెనుకల ఒక రకమైనటువంటి ఫీడ్బ్యాక్ ఎవరినో వాళ్ళు మాట్లాడేటప్పుడు లోకేష్ ఒకసారి మాట్లాడము, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వేరే చాట మాట్లాడేటటువంటి కొన్ని విషయాలు ఇటీవల నాకు తెలిసినాయి. నేను రాజశేఖర రెడ్డి కుటుంబీకులతో లాలూచి పడినాను అనేటువంటి కుమ్మక్కయ్యారు అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకు వచ్చింది. స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు 26 సంవత్సరాల నా తెలుగుదేశం పార్టీ నా యొక్క జర్నీలో ఒక వెంట్రుక వాసంత కూడా ఎవరితో నా లాలూచి పడింటే అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి అది. నేను ఏదో ఒక పొరపాటున ప్రమాణం చేస్తే అట్లా చేయొద్దని నానిమావాలన్నారు. మీరు పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరినైనా పులివెందుల్లో విచారించండి, నా పోటీలో నిజాయితీ లేకుండా ఉంటే నేను ఏ శిక్షకైనా కూడా రెడీ.
నేను చాలా చిత్తశుద్ధిగా పోటీ చేశా, చాలా చిత్తశుద్ధిగా ఫైట్ చేశా, బట్ రిజల్ట్ వేరే రకంగా వస్తుంది. నేను ఎంత చిత్తశుద్ధిగా ఫైట్ చేసేటప్పటికీ, నేను ఎన్ని ప్రయత్నాలు చేసేటప్పటికీ రిజల్ట్ రాకపోవడాన్ని కొంతమంది బహుశా ఆయన దగ్గరికి వేరే రకంగా తీసుకొని పోయి వేరే రకంగా నేను కూర్చొని లాలుచిపడుతున్నట్టు అట్లా ఇటు చెప్పిండొచ్చు. దానికి ఈ అంకెలు కూడా కొంచెం కొలాబరేట్ కావచ్చు.